వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున జిల్లా అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, సిపిసిహెచ్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథ్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితో నాయకులు, భేదావులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించారు. దాని ఫలితంగా 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా అందరితో మౌలిక వసతులు కల్పించుటకు అనగా 2 కలెక్షన్ సెంటర్లు, 2 సోలార్ శీతల గిడ్డంగులు లక్ష్యంగా 2022-23 సంవత్సరం కాలం ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తన పథకం కింద చెరువు ఆయకట్ట ప్రాంతాలలో ఉద్యానవన పంటలు అమలు చేయుటకు 2.36 కోట్లతో 462 ఎకరాల భౌతిక లక్ష్యముగా నిర్దేశించడమైనది. జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గములకు నూతనంగా 7 వెటర్నరీ అంబులెన్సులు మంజూరు చేయడం జరిగింది. రైతులకు టోల్ ఫ్రీ నంబర్ 1962 ద్వారా రైతు కుంభం వద్దనే పశు వైద్యం అందించబడుతున్నది. ఇప్పటి వరకు 2,366 పశువులకు ఆ విధంగా వైద్యం కూడా అందించడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 72.32 కోట్ల సబ్సిడీ మంజూరయ్యింది. డొమెస్టిక్ మార్కెటింగ్లో భాగంగా ఆక్వా హబ్ ఏర్పాటు చేయటకు జిల్లాకు 216 యూనిట్లు మంజూరు అయినాయి.